శ్రీ సత్తుపాసియే నమ హైందవధర్మోన్నతి కారణేవ అకలంక ధీమతే బలమేవ బ్రహ్మబలం శ్రీ సత్తు పాసి లోకంలో మనుషులు పుట్టడానికి కారణాలుంటాయి చాలామందికి పుడతాం కానీ కారణం తెలియదు కానీ సత్పురుషులు సదాచార సంపన్నులు అవతార పురుషులు శ్రీ సత్తుపాసి గారి లాంటి అవతార పురుషులు పుట్టడానికి కారణం బృహత్ కారణం అంటారు ఏదో గర్భంలో జన్మించడం ఏదో ఒక కర్మ పరిపక్వత చెందడం కోసం కర్మ దహనం కోసం పుట్టడం చాలామంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అలాగే పుడతాం కానీ ఈ సత్తుపాసి పుట్టడానికి పుట్టుకే లేనటువంటి ఆ భగవంతుడు పుట్టడానికి కారణం ఏమిటంటే హైందవ ధర్మోన్నతి హిందూ మతం యొక్క ధర్మాన్ని ఉద్ధరించడం కోసమే ఇటువంటి మహానుభావులు పుడతారు ఆ బృహత్ కారణం కోసం హైందవ ధర్మాన్ని నిలిపి ఉద్ధరించడం కోసం పుట్టినటువంటి ఈ మహానుభావుడు ఎటువంటి బుద్ధి కలవాడు అంటే అకలంక ధీమతే ధీమతే అంటే చాలా గొప్ప ప్రజ్ఞాపాఠవాలు కలిగినవారు గొప్ప వికసించినటువంటి తెలివితేటలు ప్రాజ్ఞత విజ్ఞత కలిగినవారు కానీ ఒక్కొక్కప్పుడు అలాంటి విజ్ఞత కలిగిన వాళ్ళు కూడా అధర్మం పనులు చేసినవి కనబడుతూ ఉంటాయి చరిత్రలో రావణాసురుడైనా సరే ఇంకోళ్ళైనా సరే గొప్ప భక్తులైనా ఏదో కలంకమైనటువంటి పనులు చేశారు కానీ అవతార పురుషుడు దత్తావతారలైనటువంటి సత్తుచాపి సత్తుపాసి గారు అకలంక ధీమతే అంటే కళంకము లేనటువంటి ప్రజ్ఞాపాఠములు కలిగవాడు అంటే తప్పు ఎత్తి చూపడానికి కూడా ఎక్కడ ఇషుమంతైనా కూడా ఆయన నడవడికలో ఆయన ఆలోచనలో ఆయన వాక్కులో ఆయన ప్రవర్తనలో ఎటువంటి దోషరహితమైనటువంటి దోషం చూపించడానికి ఆలోచించడానికి కూడా దోషము లేనటువంటి ప్రజ్ఞాపాఠములు కలిగినటువంటి ధర్మాన్ని ఉద్ధరించడం కోసమే పుట్టినటువంటి మహానుభావుడు శ్రీ సత్తుపాసి అటువంటి మహానుభావుడు యొక్క నామబలం గురించి చెప్తున్నాడు బలమేవ బ్రహ్మబలం శ్రీ సత్తుపాసి నామబలం అసలు గురునామంకి ఉన్నటువంటి బలము ఇది అని చెప్పలేరు అంటే ఎన్ని మంత్రములు ఏనా వేల మంత్రములు చాన్నా సరే గురు మంత్రం చాటి రాదు శ్రీ సత్తుపాసియే నమ అంటే ముక్కోటి దేవతలు తల రూపుతారట గురునామంతో ఆ నామబలం బ్రహ్మబలం ఈ బ్రహ్మ శబ్దంలో ఉత్కృష్టమైన దాన్ని వర్ణించడానికే బ్రహ్మశబ్దాన్ని వాడతాం బ్రహ్మానందం ఆనందంలో ఉత్కృష్టం బ్రహ్మజ్ఞానం జ్ఞానంలో ఉత్కృష్టం బ్రహ్మ సృష్టి దానికి ఇంకా తిరుగులేదు అలాంటిదే బ్రహ్మబలం ఆత్మబలాన్ని కన్నా మించినది బ్రహ్మ బ్రహ్మబలం అందుకే ఏదో హిందీ సినిమాలో చెప్పినట్లు ఎవరైనా మన దగ్గరకు వచ్చి నా దగ్గర ఉంది ఇళ్ళున్నాయి డబ్బుంది అంతస్తుంది చెప్పు నీకే దగ్గర ఏముంది అని అడిగితే గర్వంగా గుండెలు తీల్చుకుని చీల్చుకుని చెప్పాలి నా దగ్గర సత్తుపాసి నామబలం ఉంది సత్తుపాసి నామం ఉంది మేరే పాస్ మా హై మేరే పాస్ గురువు హై అని చెప్పేటటువంటి గొప్ప బ్రహ్మ బలమే ఈ శ్రీ సత్తుపాసి నామబలం ఒక్కసారి ఉచ్చరిస్తే చేసిన కర్మలన్నీ తుడుచుపోగా దోషం పోగా మళ్ళీ దోషం చేసేటటువంటి బుద్ధి కూడా రానివ్వకుండా రక్షించేటటువంటి ఒక గొప్ప బలం ఈ గురునామంలో ఉంది అన్ని గురునామాల్లో కన్నా సద్గురునామం యొక్క బలం బ్రహ్మబలంతో సమానం కాబట్టి మరొక్కసారి చెప్పుకుందాం శ్రీ సత్తుపాసీఏ నమ